మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. హిందూ మహిళలకు మాత్రమే ముత్తైదువ లక్షణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా 5 అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. 1 కాళ్లకు పట్టీలు మెట్టెలు, 2 చేతులకి గాజులు, 3 మెడలో మంగళసూత్రం, 4 తలలో పువ్వులు, 5 నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం లేదా కుంకుమ. మొదటిగా కాళ్లకు పట్టీలు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం. కాళ్లలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ల దగ్గర నుంచి కింద వైపుకు టిబియా లేదా టైబియా అని పిలువబడుతుంది. ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత 2 రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది. అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివరిలో టిబియా శాఖ తాలూకు నాడి అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే స్త్రీలలో వారు ధరించేటటువంటి పట్టీలు ఇంకా కాలిమెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి. ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది. గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది. అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటకు వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే టిబియా నెర్వ్ అని గూగుల్లో వెతికితే మనకి పూర్తి సమాచారం దొరుకుతుంది. ఇంకా 2వ అలంకారం గాజులు. గాజులు అంటే కేవలం మట్టి లేదా బంగారపు గాజులు మాత్రమే. ఈ రోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంత మాత్రం కాదు. మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ్ అనే నరం నేరుగా గుండె యొక్క నరాలతోటి అంటే గుండె స్పందనకి సంబంధించిన నరాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీనితోటే గమనిస్తూ ఉంటారు. ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. దీన్ని మసాజ్ చేయటం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి. గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా, వారికి రక్తపోటు రావా అని. పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల, ఒక రకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండటం వల్ల మగవారిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది. అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండితో కాని లేదా బంగారంతో రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి. అందున పొలం పనులు కాయ కష్టం చేసేవాళ్లు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా దృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది. ఈ నరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో రేడియల్ నర్వ్ అని వెతికితే మనకి పూర్తి సమాచారం దొరుకుతుంది. 3వది మెడలో మంగళసూత్రం. దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడి వల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. అయితే మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు, మరి మగవాళ్ల సంగతి ఏంటి అని. మగవాళ్లు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే వారికి రొమ్ము క్యాన్సర్ అనేది ఉండనే ఉండదు. ఈ రొమ్ము క్యాన్సర్ కాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల
చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా బంగారం ఉపయోగపడుతుందని ఈ మధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు. ఇక నాలుగో అలంకారం, తలలో పువ్వులు. వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనకు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయ సమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడతాయి. ఇకపోతే ఐదవ అలంకారం, నొసటున సింధూరం. పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమరాయితో నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్య అలంకరించుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలగజేయటం ద్వారా మనస్సును అదుపు చేయడం, ప్రశాంతంగా ఉండటం జరిగేది. ఇవే కాకుండా సైనస్ రాకుండా ముక్కుపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవిపోగులను ధరించేవారు. అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించుకోవచ్చు. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.